ఆదివాసి దినోత్సవ సందర్భంగా మరి ఆదివాసులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆదివాసుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మరి ఇక్కడ కొమరంబి గారికి ఇవ్వాలనుకొచ్చడం ఆ రకంగా ప్రతి సంవత్సరం ఆదివాసులంతా ఐకమత్యంగా ఉండాలనే కోరిక మేరకు ఆదివాసులంతా ముందు మరి అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని, ఏ ప్రభుత్వాలున్నా మన ఆదివాసుల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ ఆదివాసులందరినీ కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 1982లో 29 మంది మానవతావాదులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలపైన రీసెర్చ్ చేసి దానిలో ఆదివాసీ తెగ కనుమరుగవుతుంది. అసలు ఇలా యొక్క విధి విధానాలు ఏంటిదనేది చూసిన తర్వాత చూస్తే అడవులు, భూమి, నీరు, స్వేచ్ఛ స్వతంత్రం గురించి వాళ్ళు ఇండివిజువల్గానే కదా ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకి వాళ్ళు అంతమంచేటట్టు ఉంది ఆ జాతి. అందుగురించే మేధావులందరూ కలిసి వీళ్ళకి ప్రపంచ లెవెల్లో కూడా గుర్తింపు ఇచ్చి వాళ్ళని 9 ఆగస్టున జెనీవాలో ఈ యొక్క సమావేశం జరిపి గుర్తించి నేటి వరకు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేటి వరకు కూడా రాష్ట్రాల్లో దేశంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుతున్నారు. సంతోషం. అలానే వాళ్ళ హక్కులతో కూడా కాపాడాలని ఈ విధంగా మేము తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.